తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నీళ్లు నిధులు నియామకాల పేరుతోని కష్టపడి ఇష్టపడి అనేక త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ముఖ్యమంత్రి నేను ఈ ప్రాజెక్ట్ కట్టినా ఆ ప్రాజెక్ట్ కట్టినా కాళేశ్వరం ద్వారా కోటి ఎకరాలకు నీళ్ళు అందిస్తున్నామని చెప్పిన ముఖ్యమంత్రి ఒక మాటలు నమ్మిన తర్వాత దానిలో ఎంత అవినీతి జరిగిందో ప్రజలు మర్చిపోయారు బాబు. దాన్ని వెనక ఎంత గూడు పుట్టాంతో మర్చిపోయారు. కానీ లక్షల కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్ళు ఇచ్చినామన్న ముఖ్యమంత్రి ఈరోజు ఏడవైనా వర్షం లేనైనా బోర్లు లేనా మోర్లు లేనా ఏ నీళ్ళైనా కాళేశ్వరం పూజ చేస్తారు, పూలు వేస్తారు, పూజ చేస్తారు. రోడ్డు నీళ్లు కనబడితే కాళేశ్వరం పూజ చేస్తారు. వాళ్ళు మనం 100 కోటి గంటలకు అంత కాళేశ్వరం ప్రాజెక్టు కడితే మరి నీ గొప్పతనం ద్వారా నీ ఘనకార్యం ద్వారా నువ్వు సాధించిన ఘనత ద్వారా రైతులు వ్యవసాయం చేసుకుంటూ నువ్వు భావించినప్పుడు ఇలా వరి వేస్తే ఊరి అని చెప్పి ఎందుకు చెప్పిండో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. రైతుల పాట ముఖ్యమంత్రి ఒక రాబందుగా మారాడు. అందుకే ముఖ్యమంత్రి ఒక కొత్త స్కీమ్ స్టార్ట్ చేసి మొన్న రైతు బంద్ అన్నాడు. ఇప్పుడు కొత్త స్కీమ్ స్టార్ట్ వరి బంద్ స్కీమ్ను ముఖ్యమంత్రి స్టార్ట్ చేసిండు. వాళ్ళు ముఖ్యమంత్రి గారికి మందు మీద ప్రేమ ఎక్కువ, వరి మీద ప్రేమ తగ్గింది పాపం. ఇవాళ రైతులు వ్యవసాయం చేసుకోకుంటే వరి వండించకుంటే ఏం చేయమంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. మందు షాపులు పెట్టుకుంటావా మరి? నీళ్ళక చెడలవాట్లు రైతులకు లేదు కదా. రైతులు కష్టపడి చెమటోడ్చి వ్యవసాయం చేస్తున్నారు అనుకుంటారు. నీళ్ళక ఫామ్ హౌస్ కోసం తాగి జల్సాలు చేయని రైతు అనుకుంటలేరు. నీళ్ళక ఫామ్ హౌస్లో సేద తీరేటువంటి అలవాటు రైతులకు లేదు. దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. వరికి అనుకూలమైన వ్యవసాయ భూమిలో వరి పండించక ఏం పండించాలో ముఖ్యమంత్రి చెప్పాలి. ఇంకా యాసంగి స్టార్ట్ కాలే, ఇంకా దుక్కలే దున్నలే నారు వేయలే. నీ ప్రభుత్వం దగ్గర ఒక ప్రణాళిక కూడా లేదు. ఏక దాటిగా వచ్చి వరి వేస్తే ఊరి అని చెప్పి ముఖ్యమంత్రి ఒక డైలాగ్ కొడతాడు, పీకర్ ఫామ్ హౌస్లో అంటాడు, కలెక్టర్లు బెదిరిస్తాడు. వరి విత్తనాలు ఇస్తే షాపులు సీజ్ చేస్తాడా? హైకోర్టు సుప్రీంకోర్టు కూడా శాసిస్తాడు కలెక్టర్. అంత పోటీ అంత గొప్ప వ్యక్తులే పెరిగి ఒక కలెక్టర్ ఏమో వరి అంటాడు, సీజ్ చేస్తాడు, కేసులు పెడతాడు. ఇంకో కలెక్టర్ ఏమో వరి ఏమంటాడు, ఒక మంత్రి ఏమో వరి కొనమంటాడు, ఇంకో మంత్రి వరి కొంటామంటాడు. ముఖ్యమంత్రి ఏం మాట్లాడాడు? ఒకసారి ఏమో సన్నపోట్లు వేద్దంటాడు, ఒకసారి పత్తి వేద్దంటాడు, ఒకసారి మక్కలు వేద్దంటాడు. కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఇలా ముఖ్యమంత్రి కన్ఫ్యూజన్ ఉంటాడు. కన్ఫ్యూజన్ మనిషి ముఖ్యమంత్రి. దానివల్ల అనేక మంది రైతులు తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ కన్ఫ్యూజన్ ముఖ్యమంత్రి పూర్తిగా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఆయనకు ఒక క్లారిటీ ఉండదు, ఒక ఆలోచన ఉండదు, ఒక ప్రణాళిక ఉండదు, ఒక పద్ధతి ఉండదు, పాడు ఉండదు. ముఖ్యమంత్రి ఆయన కానీ రైతులు హరిగోస పెడుతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాలి.